నాగమణి నీ ఒంటి రంగుకి రంగు బట్ట జాకెట్ కుట్టించుకున్నావు అనుకో అచ్చం అమ్మర్లాగా ఉంటావు నేను అమ్మవర్లాగా ఉంటే నువ్వు పోత్రదలాగా ఉంటావు నా కొద్ది పా ఇదిగ 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 బట్ట నాను చూడకుండా నువ్వు కాదని గోడదు రెండు గజాలు అయితే మూడు జాకెట్లు అవుతాయి కేతంసారి మూడు గజాలు కొంచడితే ఒక్క జాకెట్ అయ్యింది ఇదిగో నా గజింబత మీద ఒట్టు ఈసారి అలా జరిగితే చెప్పిచ్చు కొట్టు మన నాయుడు గారి ఇంట్లో పెళ్లి అయితే 60 గజాలు ఇచ్చాను తెలుసా జాకెట్లకే లేక తలుపులకి దారబందాలకి కట్టారా చచా ఇదిగో సత్యం కొను కొను అని నా పేణాలు తీస్తావు తీరా కొంటే ఏ కాకినాడో రాజమండ్రి వెళ్ళి కుట్టించుకోవాలి ఇక్కడ సరిగ్గా కుట్టే సత్యనుడేడి అదేటి మన సుందరంగాడు ఉన్నాడుగా ఎవడో సుందరమా ఆడి చేతికిస్తే బట్ట మీద ఆసోదులుకోవాల్సిందే సత్యనుడు కుట్టడం బాగానే కుడతాడు కానీ కుట్టాలంటేనే కొంచెం బద్ధకం లేకపోతే ఫస్ట్ క్లాస్ టైలర్ అయిపోతున్నాడు కదా ఆడు వద్దు నువ్వు వద్దు అంతగా అయితే నేను రవికి లేసుకోవడమే మానేస్తాను అమ్మ బాబోయ్ అంత మాటని నా పొట్ట కొట్టక ఆ సుందరం నొప్పించి నీ రవి కుట్టించి పూచి నాది సరేనా అయితే జాకెట్ కుట్టి పట్టుకొచ్చాక డబ్బిస్తాను నా ఏనుక్కి పెద్ద జాకెట్ కుట్టించుకుంటాను ఏనుక్క సరిపోదు అయితే ఒక పెద్ద తువాల్ ఒకటి పట్రా నా ఏనుగు అంత ఉండాలి తెలుసా సర్లే ఇచ్చే వెంకటరత్నం సుందర్ ఏనుగు ఎక్కించాడు ఆ ఏనుగు ఏం తప్పు చేసిందో ఏమో చచ్చిపోయింది అప్పటి నుంచి అమ్మాయి తిండి తిప్పలు మానేసి ఒకటే ఏడుపు ఏనుగు ఏనుగు అని ప్రాణాలు తీసేస్తుంది అనుకో మీయేట్రా బాబు మాయి తీసేస్తుంది సరే కానీ శ్రీనివాసు మీ గురువు జైలు నుంచి ఎప్పుడు వస్తున్నాడ్రా ఇంకా 2 నెలలు పడుతుందిలే అవును నీ వ్యాపారం ఎలా ఉంది నా బొందలా ఉంది ఈ ఊళ్ళో బట్టలు అమ్ముకునే కంటే బజ్జీలు అమ్ముకోవడం మంచిది ఏమంటే ఏం చెప్తున్నాయా పరిస్థితి అలాంటిది ఈ ఊళ్ళో ఎవరికైనా కమీజ్ గుడ్డో జాకెట్ గుడ్డో అమ్మేననుకో కుట్టడానికి టైలర్ లేడు కదా ఉన్న ఒక్కడికి పుట్టుడు బాధకం అందుకని వేరే ఊళ్ళో కొనేసుకుని అక్కడే కుట్టించేసుకుంటున్నారు ఈ సుందరంగా బతిలా లేక నా తోక తెగుతుంది బోని అవడమే కనా కష్టంగా ఉంటుంది తెలిసినా చూడు సత్యం ఈ ఊళ్ళో ఆడది ఒంటి మీద బట్టకి ఇబ్బంది పడిందంటే మగాడు దాని చుట్టూ చేరతారు ఆ తర్వాత మా గురువు వస్తే గొడవలైపోతాయి అవును కదా కాబట్టి సుందరాన్ని బతకించొద్దని చెప్పు నువ్వు హామీ ఇచ్చావు కాబట్టి 106 అయినా ఇవాళ సంగతి తేల్చేస్తాను కాదంటే ఆడు మెక్కలు ఇచ్చేస్తాను 106 అయినా సరే ఇవాళ ఎలాగైనా ఆడిని ఒప్పించేస్తాను కాదంటే ఆడు మెక్కలు ఇచ్చేస్తాను అంతే ఎలా మీ గురువు ఉన్నాడా ఉన్నాడు లోపల ఏ పది చెప్తాను ఈడోడు పొద్దునే తల్లి పడవే నీ కోసం బోల్ డబ్బు ఖర్చు చేసి బలిపడే శాస్త్రం కొన్నాను కుడి భుజం మీద కానీ కడుపు మీద కానీ పడు అంతేగాని గుడ్డెద్దు చేలో పడ్డట్టు నీ ఇష్టం వచ్చిన చోట పడమాక నేను అడిగిన చోట పడ్డావనుకో నీకు ఈ పురుగులు తినే కర్మేంటే సున్నుండలు కజ్జికాయలు పూతరేకులు కొబ్బరి బొండాలు అన్నీ పెడతాను జబజల్లి జబజల్లి జపజడవే జపజడవే ఏంటి జబజల్లే జపజడ ఎనిమిది ఓడి మలయాళ మంత్రాలు కానీ నేర్చుకుంటున్నాడా మా గురుడు మాట్లాడేది జబాష అంటే రాజభాష జపజల్లి జపజడవే అంటే బల్లి పడవే అని అర్థం ఓ సిదా ఎవడో బల్లి పడితే అదృష్టం అని చెప్పాడట పొద్దు నుంచి డ్యూటీ వేసి కూర్చున్నాడు అక్కడే అదేమో భయంతో బిక్కతచ్చి పడదు చూసి చూసి ఏ నోట్లోనో కూట్లోనో పడుతుంది రోగం కుదురుతుంది ఇగో సుందరం ఆ బల్లిని కావాలంటే నేను పట్టి తెచ్చిస్తాను దారానికి చుట్టి మెళ్ళలో వేసుకొని తిరుగుతూ గాని గానీ ముందు నా కాంట్రాక్ట్ తేల్చవయ్యా అబ్బా ఇదిగో సీతారాముడు మీ గురుడికి బిందుడు బద్ధకం చెంబుడు చేతస్థం లేకపోతే దర్జీలకు రాజుగా ఉండి దర్జాగా ఉండవలసినట్టు కదయ్యా ఒరే బట్ల సత్తిగా కుట్టు గురించి నువ్వు నాకేం చెప్పక్కర్లేదు సూది దారం లేకుండా చొక్కాలు కుట్టేసిన మొనగాడి అవును కదా అందుకే తాడు బొంగరం లేకుండా బతులు ఇలా ఉన్నాయి నాకు తెలుసు కదా అది కాదయ్యా ఈ ఊళ్ళో గొప్ప టైలర్ అని నీ గురించి నేను చెప్తాను నీ దగ్గరకు వచ్చిన వాళ్ళతో నా బట్టలు కొనమని నువ్వు చెప్పు అప్పుడు నీకు లాభం నాకు లాభం అసలు నీలాంటి గొప్ప టైలర్ ఈ దేశం మొత్తం మీద ఎవడని ఉన్నాడేంటి నీ యదవ సర్టిఫికెట్ నాకేం అక్కర్లేదు యదవ కోతలు కూసావనుకో నాలుగు కత్తిని చేసి చెవుకేసి కుట్టేయగలను ఒరే సీతారాముడు ఆ కత్తిని అలా పట్టారా అలా పట్టరా అసలు నీలాంటి ఊరితో కాంట్రాక్ట్ పెట్టుకోవాలని కూడా నాదే బుత్తక్కువ
చెరబట్టిన సీతమ్మూరి తీరు పాకలో పడి ఉన్నావు. కష్టాల్లో ఉన్నాడు దొరా, నిజమా? కష్టాలా? అష్ట కష్టాలు. అవును, నీకెలా తెలుసు? అడ్డ దీగల హనుమంతు మాట పోలిపోదు. మోకంలో లక్ష్మీ కళ ఉన్నది, కాని అర చేతిలో దరిద్రం. దొరదొక్కేది చక్రం, కాని చూపు వక్రం. నా చూపు వక్రమా? నిష్ఠూరంగా ఉన్నా, నిజం మాట్లాడతా. పెద్ద పెద్ద దొరల జాతకాలు మొఖాలు చూసి చెప్పిన నేత్రాలు తిరిగి నీ చూడు. దర్శకరత్న దాసర నారాయణరావు పక్కన నేను, నటశేఖర కృష్ణ పక్కన నేను, నూతన ప్రసాద్ పక్కన నేను, జయప్రద పక్కన నేను, శరత్ బాబు పక్కన నేను, రాల్ఫెల్లి పక్కన నేను. రాజకీయ నాయకుల సీట్ల సంగతి ఏంది, సినిమా నాయకుల కాల్ సీట్ల సంగతి ఏంది, మొఖం చూసి చెప్తా. వంద నోటు ఉందా? వంద వందే కుర్రో, వంద కనకం చేస్తావు. బురదగుంటలో చేపలు పచ్చేటోళ్ళ జాతకాలు చెప్పను నేను. కశ్మీక రకండి, జస్మీ జరాజండి, రథంబు జరాజక్, బడంబు బడబక్. ఓరి తండ్రి, కోయి భాషలో శాపనార్థాలు పెడతాడు. ఇదిగో 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 ఐదు. అడ్డ దిగల హనుమంతు అన్నం తింటాడు, కక్కిల గుడు కాదు. పొరపాటైపోయింది నాయన, ఇదిగో తీసుకో. అట్టరాదారికి ఏంటి చూస్తున్నావు? మంచిదా కోయంబత్తూరా అని చెప్పినా కదా, తొక్కేది చక్రం, బుద్ధి వక్రం. మనసు మంచిదే కాని గుణమే జరాజక్. మహాప్రభు, బుద్ధి పొరపాటైపోయింది, ఇక తిట్టకు. జాతకం చెప్పు. నా మొఖం ఎలా ఉంది? మొఖానికేం చక్కగుంది, తుమ్మ చెట్ల మధ్య సందమామల్లే. సరే చెప్తుండ, ఈను కొండదేవర తల్లి సత్యమైన వాక్కు వెలకాలే. పెట్టన బొట్టు పెట్టంటే కన్య, కాని ఆ పెట్టకు కుడితోడ మీద కుంకుడు కిందంత పుట్టుమచ్చ ఉండాలి. దొరికిందో, నీ చక్రం తిరిగిందే ఇక నువ్వు. కానీ ఈ ఊళ్ళో ఏ పిల్లకుందని వెతకను? ఒడుపుని ఏ చెప్తాయి ఇనుకో. ఆడోళ్ళలో నాలుగు జాతులు ఉన్నాయి, పద్మిని, హస్తిని, చిత్తిని, శంఖిని. అందులో పద్మిని జాతి పెట్టన బొట్టు, దాని చూపు తీరే ఏరుంటది. పెద్ద పెద్ద కళ్ళుంటాయి, చక్కటి పళ్ళుంటాయి, ఒళ్ళు తెల్లగుంటది, మనసు జిల్లుగుంటది. దొరికిందో, నీ సుడి తిరిగిందే, నువ్వు భూమి మీద ఉండవు, విమానంలో పోతావు. నువ్వు పట్టిందల్లా బంగారం అవుద్ది, ముట్టిందల్లా ముత్యం అవుద్ది, కానీ పుట్టు మచ్చ మచ్చ ఉండాలి, లేదా మసైపోతావు. మరి చిక్కిందో, నువ్వు లచ్చాధికారివే, మహారాజు యోగం ఉన్నది నీకు. ఈ రోజు నుంచి మన జాతక చక్రం మిషన్ చక్రం లాగా గిర్రం తిరిగిపోతుందిరా. ముందర నా కళ్ళు తిరుగుతున్నాయి, విషయం చెప్పుకురు. చెబుతానరా, పుట్టుమచ్చ పుట్టుమచ్చ, రంభా స్తంభాలు. ఓరి నాయనో, ఈ రోజు నుంచి నేను మహారాజు, నువ్వు మహామంత్రి, మన బట్ల సత్తిగాడి సేనాధిపతి. నిజమా? అయితే సేనాపతి బట్ల అమ్ముకోవచ్చా? అర్ధరాజ్యం ఇచ్చినా అడుక్కు తినే చెప్ప కడుక్కు దాచుకున్నా అంట నీలాంటాడే. ముందర విషయం ఏంటి చెప్పు గురు. చెబుతానరా, పుట్టుమచ్చ కుడి తొడ మీద పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మన జాతకమే మారిపోతుందట్రా. వెంకటరత్నం సంగతి మర్చిపోయావు గురు. ఈ జట్కా శీనుగాడు తీసుకొచ్చిన సాక్ష్యాల దృష్ట్యా ఆ పిల్ల మీద చేయేసావని మరి ఇప్పుడు తేలింది. ఒప్పుకుంటావా? బాబాబు, అమ్మో, ఆడపిల్ల గాలి సోకితేనే ఊపిరి తీసేస్తాడే, అలాంటిది పుట్టుమచ్చ కోసం ఆడపిల్లలు వెతికితే బతకనిస్తాడా? అవును. నోరు మొయ్యరా, ఇదిగో సుందరం, వెంకటరత్నం జైలు నుంచి రావడానికి ఇంకా 2 నెలలు టైం ఉంది. ఈ లోపల మచ్చను పిల్లని ఎదుగు పెళ్లి చేసేసుకో. ఏడ్చో, ఆ వెంకటరత్నం గారు జైల్లో ఉంటేనే వాడి శిష్యుడు సీనుగాడు పోలీస్ కుక్కలా ఈ ఊళ్ళో తిరుగుతూనే ఉంటాడు. ఆడి సంగతి నాకు వదిలే. ఆ సీనుగాడు నేను 2వ క్లాస్ 4 ఏళ్ళు కలిసి చదువుకున్నాం, ఆడు మనకు ఫ్రెండే కదా. అలాగా అయితే సరుతు, నువ్వు మన కాంట్రాక్ట్ ఒప్పుకోవాలేసుకో గురు. ఒప్పుకోక సస్తావా? వసుదేవుడు అంత తోడే బట్టల సత్యంగాడు కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది. అవును, అయితే నేను గాడిదా? చచ్చా, బట్టలు మోస్తున్నావు కనుక సరదాకలా అన్నాడు. సరదాకా?
ఎవడకని సవటకి చెప్పరా సర్లే అవసరం నాది ఒరే అబ్బాయి సుందరం నేను జాకెట్ కొట్టేస్తాను అది ఆ పిచ్చి సుందరకి అదేనయ్యా ఆ వెంకటరత్నం సెల్లెలు ఏనుగు పిచ్చి సుందరకి ఓ మాయంచి జాకెట్ ఒకటి కుట్టావు అనుకో అది తొడుక్కొని ఏనుగు పిల్లల ఊరంతా తిరిగేస్తుంది దాంతో మనకు మాయంచి అడ్వర్టైజ్మెంట్ వచ్చేస్తుంది అంటే ఇటు నా గుడ్డలకి అటు నీ కుట్టు పనికి మాయంచి పెసారం వచ్చేసి ఊరు జనం అంతా వచ్చేసి మన మీద పడిపోతారు అంటే అర్థమేటన్నమాట దాని పిచ్చిని కూడా మనం వ్యాపారంలో ఉపయోగించుకుంటున్నాం అన్నమాట అర్థమైందా అయితే ఇదిగో